అంజలి పాటిల్ ఈ పేరు చెప్తే ఎవరు గుర్తుపట్టరు, కానీ నా బంగారు తల్లి సినిమాలో మెయిన్ లీడ్ చేసిన నటి అంటే అందరికీ ఇట్టే గుర్తొస్తుంది. తండ్రి గారాల పట్టీగా అద్భుతమైన నటన కనబరిచిన అంజలి 14 ఏళ్ల వయసు నుండి నటించడం మొదలెట్టింది. మరాఠీ కుటుంబానికి చెందిన అంజలి 18 సినిమాల్లో నటించి నా బంగారు తల్లి సినిమాకి గాను నంది అవార్డు మరియు ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకుంది. విత్ యూ వితౌట్ యూ అనే శ్రీలంకన్ సినిమాకి గాను ఇంటర్నేషనల్ ఫిలింఫేర్ ఆఫ్ ఇండియా నుండి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అందుకుంది. ఈ అవార్డు అందుకున్న అతి పిన్న వయసురాలిగా హిస్టరీ సృష్టించింది. అలాగే ఇదే సినిమాకు గాను సారిసావియా అవార్డ్స్ వారి నుండి బెస్ట్ యాక్టర్స్ గాను, ప్రెసిడెన్షియల్ అవార్డ్స్ ఇన్ కొలంబో నుండి కూడా బెస్ట్ అవార్డు అందుకుంది. చేసినవి 18 సినిమాలు అయినా ఇంటర్నేషనల్గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. తెలుగులో ప్రత్యాయం అనే సినిమాలో మెయిన్ లీడ్ చేసినా అది పెద్దగా అభిమానులకు చేరువు కాలేదు. కానీ నా బంగారు తల్లి సినిమా ఆమెలోని నటిని తెలుగు అభిమానులకు పరిచయం చేసింది. ఆ తర్వాత కాలా సినిమాలో భారతీ పాత్రలో తెలుగువారికి మళ్లీ చేరువైంది. నటనకు స్కోప్ ఉండే పాత్రలు చేస్తూ దేశ విదేశాల్లో అవార్డ్స్ని కొల్లగొట్టిన ఈ 30 ఏళ్ల భామ సమాజానికి ఉపయోగపడే పాత్రల్లో ఎంతో చక్కగా ఇమిడిపోయింది. రేపిస్ట్లకు వ్యతిరేకంగా కిల్ ద రేపిస్ట్ సినిమాలో నటించింది. ఎక్స్పోజింగ్ చేయడానికి మొదట్లో హద్దులు పెట్టుకున్నా ఇప్పుడు తన పరిధులు మార్చుకుని ఎలాంటి పాత్ర అయినా చేయడానికి ఓకే అన్నట్లు హాట్ ఫొటోస్తో సోషల్ మీడియాని కుదిపేస్తోంది. నా బంగారు తల్లి సినిమాలో లంగా ఓనీలో చూసిన మన ఇంటి అమ్మాయి అనుకున్న వారు ఈ హాట్ ఫొటోస్ చూసి కంగు తిన్నారు. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.